నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తిరుమల తాడేపల్లిగూడెం తరలి వచ్చిందా? అన్నట్లుగా ఉండబోతుంది రేపటి ధర్మ ప్రచార మహోత్సవం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సారథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ధర్మ ప్రచార మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. రేపటి రోజున అంటే 9వ తారీఖు మార్చి 9 శనివారం ఉదయం 6 గంటల నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో సుప్రభాత సేవ దగ్గర నుంచి ఎలాగైతే కార్యక్రమాలు స్వామివారి కైంకర్యాలు మొదలవుతాయో ఇక్కడ కూడా సుప్రభాత సేవతోటి కార్యక్రమాలు మొదలయ్యి ఆ తర్వాత తోమాల సేవ అర్చన కార్యక్రమాలు ఆ తర్వాత అభిషేక కార్యక్రమాలు ఆ తర్వాత మీరు స్వామివారికి తిరుమలలో ఏ రీతిలో అయితే కొలువు అంటే ఏ రోజు ఆ రోజు అక్కడ కొలువు చేసి స్వామివారికి ఆ రోజు జరిగిన కార్యక్రమాలు వచ్చిన విరాళాలు అన్నీ కూడా స్వామివారికి తెలియజేస్తారు. అలాగే ఆ కొలువు కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇది ఉదయం 6 గంటలకు మొదలు పెడితే 12 గంటల వరకు ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. ఇది అయిపోయిన అనంతరం 6 గంటలకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామివారి కళ్యాణ మహోత్సవం. అంటే ఈ కళ్యాణానికి విశిష్టత ఏంటంటే స్వామివారి కళ్యాణం, అనేక కళ్యాణాలు చాలా చోట్ల జరిగినాయి. అక్కడ తిరుమల తిరుపతి సమీపంలో ఉండే బ్రాహ్మణులు ఎలా క్రతువు ఎలా చేసి చేయడం తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి చేసిన సందర్భం కూడా ఉంది. కానీ శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీ వాసుదేవ దీక్షితులు గారు, అంటే ప్రధాన అర్చకులు అన్నమాట. ఆయన ఇక భగవంతుడు ఆయన ఎక్కడుంటే వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడు, వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే ఆయన ఎక్కడుంటాడు, అంటే అంత భక్తి పారాయణుడు ఆయన ప్రధాన అర్చకులు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆయన నాయకత్వంలో మొత్తం 40 మంది పండితులు వచ్చారు ఈ శ్రీనివాస కళ్యాణం జరిపించడానికి. అంటే అంత విశేషమైన కార్యక్రమం ఇది. ఇది మళ్ళీ మనం చూసి తరించడం అన్నది మన అదృష్టంగా భావించాలి. మళ్ళీ అటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో అన్నది మనం చెప్పలేము. కానీ ఇవాళ వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని ఆ స్వామివారి కళ్యాణాన్ని, అమ్మవారి కళ్యాణాన్ని కండ్వారా తిలకించి అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలని, అలాగే స్వామివారి ప్రసాదం లడ్డూ ప్రసాదం అక్కడి నుంచే ఒక లారీ ప్రసాదం
తిరుమల లడ్డు ప్రసాదం అక్కడ తిరుమలలో మనం ఏదైతే కొనుక్కుంటున్నామో 50 రూపాయలు పెట్టి అదే లడ్డు ప్రసాదం మనం అక్కడ కొని పట్టుకొస్తున్నాం. అలాగే కింద తిరుచానూరులో అలివేలమంగ అమ్మవారి ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్కడ లడ్డు, అది కూడా ఒక విశేషమైన లడ్డు, అది కూడా లిమిటెడ్గానే అమ్మ ఇస్తారు. అది కూడా 10,000 లడ్డూలు అవి కూడా తెప్పించి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి లడ్డు, అమ్మవారి లడ్డు ప్రసాదం రెండు కూడా వచ్చిన అందరికీ ఇవ్వాలని సంకల్పించాం. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఎక్కడ ఏ రకమైన రుసుము కానీ ఏ రకమైన ఏమీ లేదు. అందరూ అంటే ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, అన్ని కుటుంబాలు అభివృద్ధి పథంలో నడవాలి, మరి ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలన్న తపనతోటి ఇన్ని కార్యక్రమాలు గత జనవరి 12వ తారీఖున మొదలుపెట్టిన కార్యక్రమాలు 9వ తారీఖుతో పూర్తవుతాము. దయచేసి ఈ కార్యక్రమంలో కూడా మనందరూ వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేయటమే కాకుండా స్వామివారి కరుణా కటాక్షాలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మహాశివరాత్రి సందర్భంగా వీరంపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి ఆధ్యాత్మిక సేవ పీఠం నందు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్ఫటిక లింగం దర్శించుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బులశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏలూరు రోడ్డు కాలువ గట్టు పెద్ద శివాలయం తాలూకా సెంటర్ శివాలయాలు శుక్రవారం భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా పరమశివునికి రుద్రాభిషేకాలు, బిల్వార్చన ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల శివ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. మున్సిపల్ మాజీ చైర్మన్ తాతాజీ మాట్లాడుతూ, ఒకసారి శివనామస్మరణ చేస్తే 100,000 చేసినట్టేనని పేర్కొన్నారు. అందరూ
మహాశివరాత్రి మరి ఈరోజు స్వామివారి కళ్యాణం ఎంతో రంగరంగ రాత్రి గంటలు అయింది. రెండింటి గంటలు స్వామివారికి విశిష్టత ఏకాదశి రుద్రాభిషేకం ఈరోజు విశేషంగా ప్రజాసమూహం పెద్ద శివాలయం గౌరవంగా మల్లికార్జున స్వామి దేవాలయానికి విచ్చేయడం చాలా విశేషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే తాడేపల్లి పట్టణానికి మూలం ఏదైనా ఉందంటే గౌరవంగా మల్లికార్జున టెంపుల్. ఎందుకంటే ఇది ఈ తాడేపల్లి గ్రామం అభివృద్ధి ఒక ముందు పల్లిగా ఉన్నాయి, పంచాయతీగా ఉన్నప్పుడు ఇక్కడ దేవాలయం లేదు. ఈ ఊళ్ళో అప్పుడు మనసు వచ్చిన ఊరు పట్టుకోవచ్చు పెద్దలందరూ కలిసి ఇక్కడ శివాలయం కట్టాలని తీర్మానించుకోవడం, దానికి అనుగుణంగా వెలుగుచర్ల భూమిలో దొరికిన శివలింగాన్ని భక్తులు తెచ్చి వదిలేస్తే దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఇంచుమించు 1930-40 మధ్యలో ఈ శివాలయం పునరుద్ధరించడం జరిగింది. దీని అప్పటి నుంచి కూడా ఎంతోమంది సిద్ధాంతులు ఈ దేవాలయాన్ని పరీక్షించింది. ఎంతో అమోఘమైన ఎంతో గొప్ప శివ లింగాన్ని ఎంతో ప్రయోజనమైన గొప్ప ప్రతిపన్న లింగం ఇది. ఎంతో విశిష్టమైన లింగాన్ని కానీ కంచి కామ కోటి పీఠాధిపతి దీని ముందు స్వామి ఈ గుడికి వచ్చి చూసి ఆయన మరి స్వయంగా అభిషేకం కూడా చేసుకున్నారు. ఆయన ఈ శివాలయ శివుడుకున్న ఈ లింగాన్ని చూసి ఆయన అబ్బో ఇది చాలా పవర్ఫుల్ లింగం, దీన్ని నేను స్వయంగా అభిషేకించుకుంటానని అభిషేకం చేసుకున్నాడు ఆయన కంచి కోమ కోటపేటాధిపతి గారు. అలాగే మరి ఇంకొక విశిష్టత ఏంటంటే ఏదైతే మనకి కార్తీక మాసం ఉందో కార్తీక మాసంలో ఉదయం 6 గంటల నుంచి 6:30 దాకా సూర్యకిరణాలు డైరెక్ట్ గా వచ్చి అమ్మవారి మీద అయ్యవారి మీద డైరెక్ట్ గా పడతాయి. ఇది చాలా గొప్పది, ఎక్కడా లేవు. అదే కాకుండా ఏదైతే ఈ మధ్యకాలంలో ప్రవచనంలో చాగట్టు పెట్టుదారు చెప్తారు, ఎక్కడైతే శివలింగం మీద ఓం ఉందో ఆ శివలింగానికి ఒకసారి మనం ఓం నమస్కారం దండం పెడితే 100,000 పెట్టినట్టు చెప్తున్నారు. మరి ఈ శివాలయంలో ఈ లింగం మీద ఓం ఉంది పరీక్షించుకున్న భక్తులు, ఈ శివాలయంలో మీరు ఒక్కసారి శివుడికి ఓం నమస్కారం పెట్టుకుంటే అది 100,000 ఓం నమస్కారం మీరు స్వామికి దండం పెట్టడం అవుద్ది. ఎన్నో ఇలాంటి చెప్తే విశిష్టం బోల్డ్ విశిష్టం ప్రత్యేకంగా ఉన్న శివాలయం ఇది. ఎందుకంటే గోదావరి నది వేదుందో గంగానది పక్కన తూర్పు మగాలను వేయించేసిన గౌరవంగా మల్లికార్జున స్వామి టెంపుల్ ఇది. మరి ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రసాదం భారీ ఎత్తున ఇవ్వడమే కాకుండా ప్రతి స్వామివారికి అన్న సమారం జరుగుతుంది. తాడేపల్లిగూడెం పట్టణం ఏలూరు రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ వద్ద కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా పెదప్రోలు వీర్రాజు, మేడిది ఆనంద్, నాగలక్ష్మి, లింగోజు మధుబాబు, ఎర్రోజు సుబ్రహ్మణ్యం దంపతులు పీటలపై కూర్చుని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం జరిపించారు. ఈశ్వరణ్యా మనోవాంఛ్యాయ
తాడేపల్లిగూడెం ఎల్లు రూట్ లో వేయించేస్తున్నటువంటి శ్రీ పోతుగోలు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవింద బాంబ గుడి వద్ద ఈ రోజున ఉదయం నుంచి విశేషంగా అభిషేకములు జరిగాయి. అలాగే మన వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఈ రోజు జరిగే కళ్యాణ సందర్భంగా ఈ రోజు కూడా ఇక్కడ అదే తిథి అదే నక్షత్రాన్ని మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి కళ్యాణం జరిపించాం. అనుకోకుండా మన మహాశివరాత్రి పర్వదినం కూడా ఈ రోజు కలిసి వచ్చింది. భక్తులు విశేషంగా వచ్చారు. ఈ రోజున కళ్యాణాంతరం అనంతరం ఊరేగింపు కూడా ఉంది. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించుకొని కళ్యాణానంతరం అన్న సమారాధన మరియు స్వామివారి ఊరేగింపుకి భక్తులు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ. ప్రత్యేక హోదాతో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని కూసంపూడి విజయ్ కుమార్ అన్నారు. ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో తాడేపల్లిగూడెం బీవీఆర్ కళా కేంద్రం వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు రాక నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందన్నారు. దీంతో నిరుద్యోగులు వలసపోయే పరిస్థితి నెలకొందన్నారు. నా మిత్రులకు నమస్కరిస్తూ, నా పేరు కె విజయ్ కుమార్. నేను 2015లో వామనగర్ కార్యదర్శి చేశాను పచ్చవాదా గురించి. 2014లో ప్రభుత్వాలు పచ్చవాదా ఇస్తానని మాట ఇచ్చి 10 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు ఏ పచ్చవాదా కానీ మన రాష్ట్రానికి రాజధాని కానీ మన ఉక్కు కర్మాగారం కానీ మనకు ప్రత్యేక రైల్వే జోన్ కానీ అలాగే ఏ రకమైన కంపెనీలు కానీ మన రాష్ట్రానికి రాక మన నిరుద్యోగ యువత తండాలు దాటి పోతున్నారని ఆవేదనతో నేను ఈ నిరాదేశం చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా రావడం వల్ల మనం బయట దేశాలకు వెళ్ళి మీ కంపెనీలు పెట్టిన అనగక్కలు లేకుండా కంపెనీలు వాళ్ళే మన దగ్గరికి వచ్చి మీ దగ్గర కంపెనీలు పెడతామని బతిమాలుతారు. కనుక మనకు మన ప్రజలకు మన పౌరులకు మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. కనుక ఈ నేను ఈ ఆమనరాధక్ష చేస్తున్నాను, ఈ రిలే నిరాదక్ష చేస్తున్నాను. 2014, 2019లో కూడా మన రాజకీయ నాయకులు మాట తప్పి ఈసారైనా ఈ ఎలక్షన్లోనైనా 2024లో మన రాజకీయ
లోకల్ పార్టీలు అలాగే జాతీయ పార్టీలు నాయకులు అందరూ మేనిఫెస్టోలో పెట్టి ఈ ఎలక్షన్కు వస్తారని ఆశిస్తూ రిలేనర్ ఆర్దేశం చేస్తున్నాను. మాదిగా యువతను ప్రోత్సహించేందుకు జిమ్ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్ఫార్ మార్క్ వ్యవస్థాపకులు జయరాజు, రాష్ట్ర అధ్యక్షుడు రాజా శిఖామణి అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం గీతా ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్ఫార్ మార్క్ జిమ్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు దానికి అదే పని మీద కూర్చొని మీడియా ద్వారా ఈ మీటింగ్లు సాగిపోతున్నాయి. ఈ మాతంగనే పేరు అక్కడ ఉంటుంది మాంగ్. మహారాష్ట్రలో మాదిగలను ఏమంటారు? శిఖరం కన్నా హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఎక్కినటువంటి గొప్ప వ్యక్తి మన కమ్యూనిటీలో. మొట్టమొదటి ప్రిన్సిపాల్ మన కమ్యూనిటీ నుంచి ప్రిన్సిపాల్ కేడర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసి బిజినెస్ చేస్తున్నారు. తర్వాత ఒక గ్రామాన్ని ఒకడు అంబేద్కర్ అయితే రెండు బాబు జగజీవన్ రావు. బాబు జగజీవన్ రావు చదువుకున్నాడు, బీహార్లో చదువుకున్నాడు. బీహార్ నుంచి అతి చిన్న వయసులోనే అసెంబ్లీ గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగా అండ్ అలైడ్ కాస్ అనే సంస్థ బేసిక్గా మూడు అంశాలని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడం జరిగిందండి. అవేంటంటే ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అంటే మూడు ఈలుగా తీసుకోవచ్చు మీరు. ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇంటలెక్చువల్ అనేవాడు ఒక శరీరానికి ఒక శిరస్సు లాంటి వాళ్ళు, అలాగే సమాజానికి శిరస్సు లాంటి వాడు ఇంటలెక్చువల్స్. ఈ ఇంటలెక్చువల్స్ అనే వాళ్ళ యొక్క సహకారం సమాజానికి చాలా అవసరం. అన్ని గుర్తించి వీళ్ళకి కావలసినటువంటి ఇన్పుట్, జ్ఞానాన్ని పంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానాన్ని, ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ లైవ్స్. ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ లైవ్స్ అనేది ఒక స్లోగన్ మాది. రెండోది కనెక్ట్ ద అన్కనెక్టెడ్, అంటే మొత్తం ఈ కమ్యూనిటీ అన్ని చోట్ల ఉంటుంది, ఈ దేశంలో అన్ని గ్రామాల్లోనూ ఉంటుంది, కానీ ఒకరికొకరికి అంత సంబంధాలు ఏర్పడలేదు. వారి మధ్యలో సంబంధాలు ఏర్పరచడం అనేది ఇంకొక అంశం, కనెక్ట్ ద అన్కనెక్టెడ్. అదేవిధంగా జ్ఞానాన్ని పంచడంలో ప్రధానమైన పాత్ర మరి గ్రంథాలు కావాలి. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళ జీవిత చరిత్రలు జనానికి తెలిసేటట్టుగా చేయడం ద్వారా వాళ్ళని ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి వాళ్ళలో ఇంకా నేను పలానా వాళ్ళు కలెక్టర్ అయ్యారు, పలానా వాళ్ళు ఇంజనీర్ అయ్యారు, పలానా వాళ్ళు మంచి టెక్నీషియన్ అయ్యాడు, పలానా వాళ్ళు వ్యాపారం చేసుకొని మంచిగా అభివృద్ధి చెందారు అనేటటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించడం వలన వాళ్ళు ఓహో వాళ్ళు అయ్యారా, నేను కూడా అవ్వగలనేమో, నేను కూడా అవటానికి అవకాశం ఉందన్నమాట అనేటటువంటి ఒక రకమైనటువంటి వాళ్ళలో ఉత్సాహం కలుగుతుంది. ఒక్కసారి ఉత్సాహం వచ్చిన తర్వాత వాళ్ళు తామంతట తామే. తాడేపల్లిగూడెం పట్టణం ఏలూరు రోడ్డు కాలువ గట్టున వేంచేసి ఉన్న గోవిందం సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ కళ్యాణోత్సవంలో భాగంగా గురువారం రాత్రి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. తొలుత గ్రామ దేవత బలుసుల అమ్మవారి ఆలయం నుంచి విఘ్నేశ్వర స్వామి ఆలయం, కనకదుర్గమ్మ ఆలయం ఓవర్ బ్రిడ్జి మీదుగా ఏలూరు రోడ్లోని ఆలయం వరకు సాగింది. ఈ సందర్భంగా స్వామివారికి పూజారిని నిర్వహించారు.
మన గ్రామ దేవత అయినటువంటి తాడేపల్లి గుడెం బొలుసమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ఊరేగింపుగా దేవతాళాలతో మన కాలవగట్టును వెంచేసుకున్న బ్రహ్మంగారి టెంపుల్ వరకు ఊరేగింపుగా రావడం జరిగింది. ఈ ఉత్సవ విగ్రహాలతో రేపొద్దున కళ్యాణానికి ఏర్పాట్లు చేయడం అనేది అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం కాలవగట్టును వెంచేసుకున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ ఆలయముకు ఈ రోజున కుల మతాలకు అతీతంగా శ్రీ స్వామివారి కళ్యాణము నిర్వహించడం జరుగుతున్నది. అలాగే మన సంఘ పెద్దల సమక్షంలో మరియు పట్టణ ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం విధివిధానంగా జరుగుతుందని మనవి చేసుకుంటున్నాము. దీన్ని సహకరించిన దాతలకు సంఘ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుదాం. కాలువగడ్డన వేయించేసినటువంటి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం నందు రేపు ఉదయం అనగా మాఘ బహుళ త్రయోదశి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని స్వామివారి వీరబ్రహ్మేంద్ర స్వామివారి అలాగే గోవిందమాంబ అమ్మవార్లు కళ్యాణ మహోత్సవం రేపు ఉదయం 9 గంటలకు ఇక్కడ ఆలయం దగ్గర అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ ఆలయానికి సంబంధించి ప్రతి పని కూడా అందరూ కూడా భక్తులందరూ తలంపు ఏర్పాటు చేసుకుని ఇక్కడ సదుపాయాలన్నీ కలగజేశారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా శ్రీ పెదపురులు వీరరాజు గారు, ఎన్సి రాజ్యలక్ష్మి గారు, బ్రహ్మశ్రీ గొల్తు బ్రహ్మాజీ గారు, షేక్ జాకిర్ బాషా గారు, లింగోజ్ మధు గారు, తుమ్మూరు రాంబాబు గారు, ఆవుపాటి సాయి ప్రశాంత్ గారు, అల్లక వరలక్ష్మి గారు, అనుపూజ మహేష్ కుమార్ గారు, అలాగే కొండంపూడి విజయ కుమార్ గారు, డి దాసరోజు నాగు వీరి సౌజన్యంతో స్వామివార్లు ఉత్సవ ఊరేగింపు చేయడానికి కళ్యాణాలు చేయడానికి పంచల విగ్రహాలు తయారు చేయించడం జరిగింది. వీరందరికీ కూడా స్వామివారి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామివారు అంటే ఒక విశ్వబ్రాహ్మణుడికే కాకుండా యావత్ ప్రపంచానికి దిక్సూచి అయ్యి ఎంతో మార్గనిర్దేశకం చేసి ఇవాళ మనుగడంతా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పినట్టుగా జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుని ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తరించవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మన దాసరాజు నాగు, అనుపతి మహేష్, అలాగే మన విజయ వీళ్ళ ఆధ్వర్యం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం జరిగే కార్యక్రమం స్వామివారి గోవింద మాంబ సమేత శ్రీ వీర పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్య కళ్యాణం, అనంతరము విందు మహానాథ సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులెల్లరూ విచ్చేసి కార్యక్రమం అంతా జయప్రదం చేయాల్సిన కోరుతూ జై పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.